జనం కోసం న్యూస్ కు స్వాగతం. ఆధోని పట్టణంలోని లంగర్బావి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి బయట కూర్చున్న 70 ఏళ్ల అయ్యమ్మ అనే వృద్ధురాలపై విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతితో కాలనీ వ్యాప్తంగా విషాదశాలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. అనుకోకుండా అయ్యమ్మ స్నానం చేసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ వైర్లు, అంటే కోతులు ఎక్కువ ఉన్నాయంట, కోతులు ఊగించిన తర్వాత వైర్ కట్ అయిపోయి కింద పడి ప్రాణం పోయింది. చాలా బాధాకరమైన విషయము. చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో నామకా వాస్తాగా వస్తారు, ఆ వైర్ని చుడతారు, పోతారు. దాని పర్మనెంట్గా సొల్యూషన్ ఏది చూసుకోలేకపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే పై అధికారులకు తెలియజేసే పరిస్థితిలో కింద పనిచేసే వాళ్ళు ఉండరు. పై అధికారులు తెలియజేసి ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పినప్పుడు ఏదో రకంగా దానికి సాల్వ్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏ విధంగా కూడా తెలియజేయకోకుండా ఈరోజు నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇది పోస్ట్ మార్టం చేస్తే ఎలక్ట్రిసిటీ వారు కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ మార్టం చేయాలా కంపల్సరిగా, ఎఫ్ఐఆర్ బుక్ కావాలా, అయినప్పుడు వాళ్ళకి ఏదో ఆర్థికంగా ఎలక్ట్రిసిటీ ద్వారా అమౌంట్ కూడా రావడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇది బాధాకరమైన విషయం. ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా స్పందించే పరిస్థితి లేదు. వీళ్ళు ఎప్పుడైనా అది సామాన్య ప్రజలు తెలియజేసినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి దాని మీద ఏ రకంగా కూడా చర్యలు తీసుకోకున్నప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇప్పటి నుంచి అయినా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉంటాయో ఇమ్మీడియట్గా స్పందించి త్వరితగత పూర్తి చేసి ఇలాంటి సమస్యలు ఇక పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఏదైనా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అయ్యమ్మ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను మా కుటుంబం.